పుట్టి నీళ్ళు బయ్యక్కపేట కరిచినా బయ్యక్కపేటలా అమ్మవారు ఏ ఇంట్లో పుట్టిందో ఏ ఇంట్లో పెరిగిందో, అంటే పుట్టినీళ్ళు అంటే అమ్మవారు ఏ ఇంటి వాళ్ళకైతే దొరికిందో, చందవంశీయులు వాళ్ళు వాళ్ళ ఇంటి కాడికి వచ్చినా ఇగో ఇదే అమ్మవారు పెరిగిన ఇల్లు, చందవారి ఇల్లు, లోపటనేమో అమ్మవారు ఉన్న జాగా అవన్నీ ఉంటాయట. మొత్తానికైతే తమ్మక్క పెరిగిన ఇంటి కాడికి వచ్చినాం మనం. ఇది చందవంశీయులకు సంబంధించిన ఇల్లు బయ్యక్కపేట. ఇటుదికి ముద్దుగా జామ చెట్టు ఉన్నది, మందార పూలు అగో నూరువరాల పూలు చెట్లు అన్నీ పెట్టుకున్నారు. నిమ్మలంగి ఇగో కొనకాంబరాలు చిన్న చెట్లు పెట్టుకోలేరమ్మా ఇంట్లో వీళ్ళు. అమ్మవారి వంశస్థులు కదా, మరి మంచిగా ఇల్లంతా నీట్గా పెట్టుకున్నారు, అలికి పూసి మంచిగా. ఇగో కనకాంబరాల చెట్టు చిక్కుడు తీగ, ఇది చిక్కుడు పాద అంటారు కదా, చిక్కుడుకాయలు ఇట్లా అయినాయి. ఇంట్లో అన్ని చెట్లే, అమ్మవారికి వనం అంటే ఇష్టం అంటారు కదా, అందుకే కావచ్చు. ఇంటి నిండా చెట్లే ఉన్నాయి ఇక మొత్తం. గుళ్ళెళ్ళకి పోయేటప్పుడు కానీ బయటకి నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడుక్కోనికి బయట కాళ్ళకు నీళ్లు పెడతారు కదా, ఇక్కడ కాళ్ళకు నీళ్ళు పెట్టిరు. మనము అమ్మవారు ఉన్న జాగకు పోతున్నాం కాబట్టి కాళ్ళు కడుక్కొని పోదాము. ఇంట్లో ముద్దుగా పోయి పక్కకు బచ్చల తీగ, నీళ్లకు గోళాము, తులసి చెట్టు అన్నీ పెట్టుకున్నారు. ఇగో ముద్దుగా మామిడి చెట్టు ఉన్నది ఇక్కడ. ఇగో అమ్మవారికి సంబంధించినటువంటి జాగా, అమ్మవారు ఇక్కడే ఉంటారంటారు. అమ్మవారికి సంబంధించి అమ్మవారు ఏ సమయంలో కనబడుతుంది, ఏ సమయంలో ఈ జాగరణ కాపాడుకుంటుంది, ఏందన్నట్టన్నా అమ్మవారు వచ్చేసి మరి ఆమె యొక్క జాతరకు సంబంధించి అంటే మాఘశుద్ధ పౌర్ణమి, మేము చేసి